వృషభ రాశి, శ్రీకృష్ణుడి యొక్క జన్మరాశి. వృషభ రాశి ఆదాయం 11, రాజ్యపూజ్యం 1, వ్యయం 5, అవమానం 3. వృషభ రాశి వారికి ప్రస్తుతము శని దోషం. ఈ రాశి వారికి గురువు 2018 అక్టోబర్ 11 దాకా తులారాశిలో సువర్ణమూర్తిగా, 2018 అక్టోబర్ 12వ తేదీ నుండి 2019 మార్చి 29 దాకా తామ్రమూర్తిగా ఉండటం చేత, శని సంవత్సరాంతం వరకు ధనుస్సులో ఉండటం చేత అష్టమ శని అనేటువంటిది బాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వీరికి కనుక చూసినట్లయితే 2 అక్టోబరు దాకా వీరికి కూడా అనుకూలవంతమైనటువంటి సమయం. రాశివారికి సంవత్సర ప్రారంభంలోనూ సంవత్సర అంత్యమున కూడా గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి, శనిబలం అనేటువంటిది సంవత్సరం చివరి వరకు కూడా లేదు కాబట్టి, రాహుకేతు బలం కూడా సామాన్యంగా ఉన్నది కాబట్టి, విద్యార్థులైనటువంటి వారు బాగా కష్టపడాలి. వృషభ రాశి వారు గత సంవత్సరం అనుకున్నంత శుభస్థితి అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అంత గొప్పగా కనిపించడం లేదు. అలా అని నిరాశ పడాల్సినటువంటి పని కూడా లేదు. మధ్యస్థంగా ఈ రాశి వారి యొక్క జీవితము సాగుతూ ఉంటుంది. మత్స్య పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, డైరీ వ్యాపారులు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం తక్కువ ఉంటుంది. కళాకారులకు కాస్త కష్ట సమయం, అవకాశాలు తక్కువ ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు బాగా శ్రమపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైనా సరే తప్పకుండా ఈ సంవత్సరము ప్రతి సోమవారము నాడు శివాభిషేకము చేయించుకోవటము, శివాలయ సందర్శనం చేయటము, అలాగే శుక్రవారం నాడు సంవత్సరంలో ఎప్పుడైనా ఒక శుక్రవారం నాడు రాహుదోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం కానీ, దుర్గా అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణాదులు కానీ చేయటము, అలాగే మంగళవారం నియమం, మంగళవారం నాడు ఉపవాసం ఉండటం కానీ చేస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో తగినంత దైవబలం అనేటువంటిది సమకూరి వారు ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. ముఖ్యంగా ఈ రాశి వారు బుధవారము శుక్రవార నియమాలు కూడా పాటిస్తే బాగుంటుంది. ఇక ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశి స్త్రీలకు అనారోగ్యం కలిగేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. కావున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము వీరికి సర్వశ్రేయోదాయకము. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడాలి. బాగా కష్టపడితేనే శ్రమ ఏవ జయతే. కాబట్టి దైవబలము వల్లనే వృషభ రాశి వారు ఈ సంవత్సరము ముందుకు వెళ్ళాలి. కాబట్టి దైవాన్ని బాగా ఉపాసన చెయ్యండి, ధర్మకార్యాలు చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.